తెలుగుదేశం పార్టీలో మీరు అంటే వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారిని బాగా అభిమానిస్తారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారిని బాగా అభిమానిస్తారు. ఎందుకంటే అక్కడ మీ నాన్నగారు పనిచేశారు, ఇక్కడ నాన్నగారు అమ్మగారు మీరు కూడా చూశారు రాజశేఖర్ రెడ్డి గారిని. అంటే ఎన్టీ రామారావు గారికి రాజశేఖర్ రెడ్డి గారికి మీకు ఏం పోలికలు ఉన్నాయని మీరు అంటే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మీరు చాలా చిన్న కుర్రాడే ఉంటారు, ఇప్పుడంటే పెద్దవాడైనాక రాజశేఖర్ రెడ్డి చూశారు. అంటే అప్పుడు తెలిసి తెలియకపోయినా ఇప్పుడు తెలిసిన రాజశేఖర రెడ్డి గారిని తెలిసిన వయసులో చూసినా ఏం భేదాలు గమనించారు మీకు అనిపిస్తుంటుంది? ఎన్టీ రామారావు గురించి అయితే నేను చాలా చిన్నగా ఉన్నాను. నాన్నగారు ఆయనకి పొద్దున్న 5 గంటలకు కలిసి అలవాటు ఉండేది. ఎన్టీ రామారావు మైలు ఎర్రమంజల్ కాలనీ దగ్గరనే ఉండేది పెద్ద ఆయన గారి ఇంటికి. సో పొద్దుగాలు అప్పుడప్పుడు తీసుకుపోయేవాడు. అది విషయాలకు పోయినప్పుడు ఆయనకి పెట్టి కూర్చోవాలి కదా, ఆ పరిచయం ఉండేది ముసలాయన పెద్ద ఆయనతో. ముసలాయన పెద్ద వయసు కదా అయినది, చిన్నప్పుడు మేము అనుకో అంటే పెద్ద వయసులో అన్నప్పుడు రిజిస్టర్ అయిపోతుంది ఈయన ముసలాయన అట్లన్నాను. మనోడితో మనోడికి మనోడు అసలు పెద్ద ఆయనతో అలా పరిచయం ఉండేది. ఆయన ఆశీర్వాదం తీసుకొని కూర్చునే వాళ్ళు ఏదో మాట్లాడుకునేవారు. మా నాన్న ముద్దుగా ఎన్టీ రామారావు గారు ఇంద్ర అనేవాడు. ఇంద్ర బ్రదర్ ఇంద్ర చాలా లేట్గా వచ్చింది, ఆ ఇంద్ర అప్పుడే ఉన్నాడు. సో ఇంద్ర అని నోరారా పిలిచేవారు ఎన్టీ రామారావు గారు. నోరారా పిలిచేవారు. ఆయన చనిపోయిన తర్వాత మా నాన్నగారు చాలా బాధపడ్డారు. సొంత తండ్రి పోతే ఎంత బాధపడతారో నాన్నగారు. వాస్తవానికి అన్నీ నాన్నగారికి రాజకీయ గురువు, పొలిటికల్గా రాజకీయ భిక్ష పెట్టినటువంటి మహనీయుడు, రేపు భవిష్యత్తు కూడా ఏ విధంగా రాజకీయాలు ఉండాలని ఆయనను చూసుకుంటూ ముందుకు నడిచిన వ్యక్తి కాబట్టి ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాడు. నాన్నగారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారితో పరిచయం జరగడం, రాజశేఖర రెడ్డి గారికి ముమ్మాటికి ఆ దేవుడు పంపించిన మాకు మామ. నాకైతే మామనా మామ రాజశేఖర రెడ్డి గారు. నాన్నగారు చనిపోయిన కన్నా ముందు ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు చాలా పెద్ద పాత్ర ఉంది. హీ వాంటెడ్ ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో. నాన్నగారు యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాత్రి హాస్పిటల్కి ఆయన పడుకున్న లుంగిలో దాంట్లోనే వచ్చేసాడు. సో అంత తపన తాపత్రయం ఉండేది ఇంద్రారెడ్డి పట్ల. ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మా అమ్మకి నేను అన్నగా ఉంటాను, నీకెందుకమ్మా నువ్వు రా రాజకీయాలని చెప్పడం. ఆయన ఏదైతే మాట ఇచ్చినాడో ఆయన చనిపోయే వరకు మా అమ్మగారిని చెల్లెల కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. ఒక చాలామంది ఒక విషయం అడుగుతారు అంటే ఏంటి ఎన్టీ రామారావు గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న పొంతన ఏంటి తేడా ఏందని మాట్లాడింది ఒక విషయం చెప్తాను. చాలామంది ఏం అడిగారంటే అసలు మీకు సెంటిమెంట్ రాజశేఖర రెడ్డి గారు చేవల పట్లనా సత్యనారాయణ రెడ్డి గారి పట్లనా అని అడిగాడు. నాకు ఒక విషయం ఆయన ఎప్పుడు చెప్పలేదు, మేము అడగలేదు, మేము ఎందుకు అడగపోయినాం మీకు మేమా సెంటిమెంటు మా ఊరా అని ఎప్పుడు అడగలేదు. కానీ ఒక 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 సంఘటన జరిగింది 2009 ఎన్నికల ముందు ఆయన ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నాడు కాకతీయ హోటల్లో. అది కాకతీయ హోటల్ ఉంది, ఐటీసీ కాకతీయ హోటల్ ఏదైతే ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ ఎదురు ఉందో చిన్న కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు. ఏంటంటే ప్రచారం మొదలు పెడుతూ ఒక చిన్న పెద్ద డప్పు లాంటిది తెచ్చి అది యుద్ధ పేరు మొదలు పెడతాం కదా అది కొట్టాలనే ఒక ప్రోగ్రామ్, మీడియా ప్రోగ్రామ్ అది, ఎవరు ప్రజలు లేదు. పొద్దుగాల రెడీ అయిపోయి కూర్చున్నాం, ఏదో ప్రజలు వచ్చారు, లేట్ అయిపోయింది. రామచంద్రరావు గారు ఫోన్ చేశారు, చెప్తామా ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఏంటి ఇంకా రాలేదు బయలుదేరలేదు ఏంటి అది అన్న కొంచెం ప్రజలు ఉన్నారు పంపించేసి వస్తాను ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ చేయండి అన్నారు. లేదు అన్న నేను ఇమీడియట్గా రమ్మన్నాడు అది అంటే తొందర 5 నిమిషాలు నేను ఫినిష్ చేసుకొని పోయేవారు. 20 నిమిషాలు వెయిట్ చేసినాడు రాజశేఖర్ రెడ్డి. వెయిట్ చేసిండు 20 నిమిషాల తర్వాత వచ్చావా అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు సీనియర్ ఇంకో లేడీ మంత్రి ఉంది చెప్పాను బాగుండదు ఆమె పాపం అది కొట్టేది పట్టుకుని నిలబడి ఇద్దరు రెడీ, అమ్మ తను ఇంకో లేడీ ముగ్గురు పక్కన నిల్చున్నారు రాజశేఖర రెడ్డి గారు రెడీ. ఇలా చూసి అమ్మ నువ్వు కొంచెం ఆ కొట్టేది శబ్దమకివు అని చెప్పి ఉన్నాను ముందరనే ఉన్నాను నాకు అందుకే బాగా తెలుసు నేను ముందరనే ఉన్నాను పొద్దుగాల నన్ను కూడా తీసుకుపోయినారు పొద్దుగాలనే ఉన్నాను ఆడ అమ్మ తీసుకుని ఫోటో ఫ్రేమ్లో నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు అమ్మ మీరు కొంచెం ఉండండి అని చెప్పి
తను కొడుతుంటే, రాజశేఖర రెడ్డి కొడుతుంటే సవితమ్మ చెల్లెలకి అది పట్టుకొని ఉండాలి. సో ఇప్పుడు మనం సెంటిమెంట్ సవితమ్మనా చెవెల్ల అనే దానికి అదొక మంచి ఉదాహరణ, మంచి ఉదాహరణ. అది జరిగింది. ఇద్దరి మధ్యలో తేడాల కన్నా ఇద్దరి మధ్యలో పోలికలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎన్టీ రామారావు కూడా రాజకీయ స్వలాభం కోసం అబద్ధాలు ఆడే వ్యక్తి కాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఒక వ్యక్తి, సమాజంలో తనకంటూ తను ఒక మార్క్ వదిలిపోవాలనే ఒక ఆలోచన వ్యక్తి ఎన్టీ రామారావు. రాజశేఖర రెడ్డి గారు కూడా గదే జరిగింది. 1985 నుంచి 1989 వరకు కనీ విని ఎరగని విధంగా తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ కనీ విని ఎరగని విధంగా రాజకీయ సామాజిక ఆర్థిక మార్పులు జరిగినాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పటేల్ పటివారి వ్యవస్థ ఆ రోజు గ్రామాల్లో పట్టి పీడిస్తున్న వంటి పటేల్ పటివారి వ్యవస్థని నిర్మూలన చేశారు ఎన్టీ రామారావు గారు. 16 జియో మా ప్రాంతానికి సంబంధించిన వంటి వ్యక్తులకు ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన తీసుకుతో 16 జియో తీసుకొచ్చినారు. కొత్త మండల వ్యవస్థ తహసీల్ దాన్ని నిర్మూలన చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చినారు. బడు బలిన దళిత వర్గాలకు రాజ్యాధికారం కలిగించాలా తెలంగాణ ప్రాంతంలో అని మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. మళ్ళీ అదే విధమైన మార్పు 2004 నుంచి 2009 జరిగింది. ఈ భారతదేశంలో కనీ విని ఎరగని విధంగా పావర్టీ ఎలివేషన్ జరిగింది ఈ రాష్ట్రంలో అంటే ఆ 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. పేద పిల్లలు పెద్ద పెద్ద కాలేజీలలో స్కూల్లో చదువుకున్నారంటే ఆ 4-5 సంవత్సరాల్లో జరిగింది. హాస్పిటల్లో పేదవాళ్ళు పోయి ఉచితంగా వైద్యం చేయించుకున్నారంటే ఆ 5 సంవత్సరాలు జరిగింది. రాజకీయంగా పెద్ద ఎత్తున సంస్కరణ రాజశేఖర రెడ్డి గారు అంటే మాట చెప్తే మాట నిలబడి ఉండాలని ఏదైతే విషయానికి రాజశేఖర రెడ్డి గారు నేర్పినారో ఆ 5 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ చేసినారు పరిపాలన ద్వారా. సో ఈ 5 సంవత్సరాలు ఆ 5 సంవత్సరాలు మనం ఒకసారి పోలిస్తే ఇద్దరిలో దగ్గర పోలికలు ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్.